हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ओम प्रकाश, प्रॉपर्टी एडवाइजर। इप्पुडु मनं हैदराबाद चुट्टू इन्वेस्टमेंट अनेदी एक्कड़ा चेस्ते मनकु मंची अप्रिशिएशन वस्तुंदी। हैदराबाद लो ई नालुगु चोट्ल इन्वेस्टमेंट चेस्ते मीरु మీకు పెట్టిన పెట్టుబడికి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి వాల్యూ పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది। ఇప్పుడు ఈ నాలుగు చోట్లు ఏవో తెలుసుకుందాం। నెంబర్ 1 ఔటర్ రింగ్ రోడ్। ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు మెయిన్ ట్రాన్స్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్। ఇక్కడ మనం చూస్తే గనుక మనకు ఈ టోటల్ 500 ఫీట్ వైడ్ రోడ్। ఈ 500 ఫీట్ వైడ్ రోడ్ దీంట్లో మనకు 200 ఫీట్ రోడ్ మనకు మెయిన్ పైన ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది। ఈ ఔటర్ రింగ్ రోడ్లో 4 ట్రాక్స్ 8 ట్రాక్స్ రోడ్ ఉంటుంది। ఈ రోడ్ మనకు మెయిన్గా ట్రాన్స్పోర్ట్కు యూజ్ అవుతుంది। ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్తో పాటు మనకు సైడ్కు అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ ఉంటాయి। ఈ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు లూ మనకు ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ను ఈజీ చేస్తున్నాయి। సిటీ చుట్టూ, హైదరాబాద్ సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉండడం వల్ల మనకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఆ తర్వాత పెరిఫెరల్ సిటీస్ అన్నిటినీ కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న సిటీస్ను కలుపుతూ, అన్ని హైవేస్ను కలుపుతూ ఇది నిర్మించబడింది। సో దీనివల్ల ఏమవుతుందంటే అన్ని హైవేస్ను కలపడం వల్ల మనకు ఎక్కడి నుంచి ఒక సిటీలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే మనకు ఈజీ కనెక్టివిటీ ఉంటుంది। ఈ ఈజీ కనెక్టివిటీ వల్ల ఎక్కువగా రెసిడెన్షియల్గా, కమర్షియల్గా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది। మనకు రోడ్లే మనకు ప్రగతికి మార్గాలు। సో రోడ్లు పెద్దగా ఉండి తర్వాత మంచి డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకు డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుంది। మనకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన, ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే కాదు, ఔటర్ రింగ్ రోడ్ పక్కన గ్రోత్ క్యారిడర్ అనేది ఉంది। ఔటర్ రింగ్ రోడ్కు అటువైపు 1 కిలోమీటర్, ఇటువైపు 1 కిలోమీటర్లో గ్రోత్ క్యారిడర్ ఉంది। ఈ గ్రోత్ క్యారిడర్లో కూడా మనకు రోడ్స్, గ్రోత్ క్యారిడర్ బార్డర్లో 100 ఫీట్ రోడ్స్ ఉంటాయి। అటువైపు 1 కిలోమీటర్, ఇటువైపు 1 కిలోమీటర్లో మనకు 100 ఫీట్ రోడ్స్ ఉంటాయి। ఈ 100 ఫీట్ రోడ్స్ గ్రోత్ కార్డర్ బార్డర్ నుండి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ను కలపడానికి మళ్ళీ ఇంటర్జంక్షన్ రోడ్స్ ఉంటాయి। గ్రోత్ కార్డర్లో ఎక్కువగా రోడ్స్ ఉండడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనకు గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది। సో దీన్ని బేస్ చేసుకొని ఎక్కువగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పక్కన చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి। ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాయి। సో మనము పర్చేస్ చేస్తే, ప్లాట్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తొందరలోనే మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది। ఎగ్జాంపుల్ చెప్తే కనుక ఒక 5 నుండి 10 సంవత్సరాల్లో మనకు ఒక మినిమం 1 లక్ష రూపాయల గజం ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ పక్కన। ఔటర్ రింగ్ రోడ్ పక్కన అంటే ఔటర్ రింగ్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా మనకు మినిమం 1 లాక్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది। ఔటర్ రింగ్ రోడ్ నుండి అటువైపు ఇటువైపు మనకు 3 కిలోమీటర్స్ వరకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది। నెంబర్ 2 రీజనల్ రింగ్ రోడ్। రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ అండర్ డెవలప్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్। సో ఈ ప్రాజెక్ట్ అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి అప్రిషియేషన్ ఉంటుంది। ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, తర్వాత ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అనేది మనం చూడొచ్చు। ఇవి వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా పెద్దగా ఉంది। హైదరాబాద్ సిటీ చుట్టూ 340 కిలోమీటర్స్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు। ఇది సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు ఒక పార్ట్, అది నార్త్ పార్ట్, ఆ తర్వాత చౌటుప్పల్ నుండి మళ్ళీ సంగారెడ్డి వరకు వస్తుంది, అది సౌత్ పార్టు। ఈ 2 పార్ట్స్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ను డెవలప్ చేస్తున్నారు। సంగారెడ్డి నుండి తూప్రాన్, ఇట్లా మనకు గజ్వేలు, ప్రజ్ఞాపూర్ ఇలా వెళ్తూ మనకు చౌటుప్పల్ వరకు వస్తుంది వరంగల్ హైవే మీదుగా మనకు రీజనల్ రింగ్ రోడ్లో। 2nd పార్ట్ వచ్చేసి మనకు సంగ చౌటుప్పల్, మన యాచారం,
తర్వాత వచ్చేసి అమన్గల్ ఇలా మళ్ళీ సంగారెడ్డికి కనెక్ట్ అవుతుంది. ఇలా 340 కిలోమీటర్స్లో రీజనల్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అంటే ఈ రోడ్డుకు దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో మనం కనుక ప్లాట్ తీసుకుంటే, అంటే రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే సిటీస్ ఉన్నాయి కదా, ఆ సిటీస్లో మనం కనుక ప్లాట్ తీసుకుంటే మనకు అప్రిషియేషన్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది, ది బెస్ట్గా ఉంటుంది. అంటే మనము ఇప్పుడు తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి. ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న చోట మనకు అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3, హైవేస్, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్. మన హైదరాబాద్ చుట్టూ వచ్చేసి మొత్తం 10 వరకు రోడ్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ కలిపి 10 వరకు ఉన్నాయి. సో ఈ హైవేస్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. హైవేస్కు దగ్గరగా అంటే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఈ రేంజ్లో కనుక మనం ప్లాట్స్ పర్చేజ్ చేస్తే మనకు అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంకొక పాయింట్ను దృష్టిలో ఉంచుకోవాలి, అది వచ్చేసి మనకు 4th పాయింట్, ఎస్సీజర్స్. ఎస్సీజర్స్ దృష్టిలో ఉంచుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్సీజర్స్ వచ్చేసి మనకు హైవేతో సంబంధం లేకుండా ఎక్కడైతే ఎస్సీజెడ్ ఉందో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అక్కడ మనకు అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా మనకు ఎస్సీజర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి, ఎక్కడ డెవలప్మెంట్లో ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే మనకు శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే మధ్యలో వచ్చేసి ఫార్మా సిటీ అనేది ప్రతిష్టాత్మకంగా మన ఫార్మా సిటీని డెవలప్ చేస్తున్నారు. ఈ ఫార్మా సిటీ దగ్గరలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ చాలా ఎక్కువగా బెనిఫిట్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, అది అండర్ డెవలప్మెంట్లో ఉంది. సో అండర్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి ప్రైజెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనకు ఎక్కువగా బెనిఫిట్స్ మనం చూడగలం. వరంగల్ హైవేలో చూసినట్టయితే మనకు ఎయిమ్స్ ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది వచ్చేసి హాస్పిటల్, యూనివర్సిటీ. ఇది దీని చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల వరకు దీని గ్రోత్ ఉంటుంది. అంటే 5-6 కిలోమీటర్ల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దానివల్ల మనకు అప్రిషియేషన్ వస్తుంది. తర్వాత చూసుకుంటే కనుక యాదాద్రి భువనగిరి, అక్కడ వచ్చేసి మనకు టెంపుల్ బేస్డ్ డెవలప్మెంటు చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మనకు ఆలేరు ఉంది, ఆలేరులో కూడా ఎస్సీజెడ్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించిన ఇండస్ట్రీస్ చాలా రాబోతున్నాయి. సో ఈ వరంగల్ హైవే కూడా మనకు ఎలా ఉంటుందంటే మనకు ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మనకు ప్యారలల్గా ఉండి బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తున్నాయి. సో అందుకే మనకు వరంగల్ హైవేని కూడా మనకు ఎక్కువగా ఇండస్ట్రీస్ కోసం ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. చూస్తే విజయవాడ హైవేలో దండు మల్కాపూర్ దగ్గర వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అలాగే బెంగళూరు హైవేలో చూస్తే కనుక బెంగళూరు హైవేలో మనకు పోలేపల్లి ఎస్సీజెడ్, బాలాపూర్ ఎస్సీజెడ్ ఉంది. ఆ తర్వాత జడ్చర్లలో కూడా ఎస్సీజెడ్ ఉంది. అంటే మనకు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఎక్కువ ఉందో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనం ఎక్కువగా బెనిఫిట్స్ను చూడగలుగుతాము, ఎక్కువగా అప్రిషియేషన్ అనేది వస్తుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడెక్కడ బెనిఫిట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందనే విషయాలు మనం తెలుసుకున్నాము. ఒకటి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్, 2వది వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్, 3వది వచ్చేసి హైవేస్, నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవేస్. వీటిలో కూడా మనము రెసిడెంట్ ఎస్సీజర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని మనం తెలుసుకున్నాము. సో వీటితో పాటు మనం చూసుకోవాల్సిన ముఖ్య విషయం ఇంకొకటి ఏంటంటే అప్రూవల్స్ ఉండాలి, మన లేఅవుట్స్కు అప్రూవల్స్ ఉండాలి, ప్రాపర్గా డెవలప్మెంట్ చేసి ఉండాలి వెంచర్.
చేస్తూ ఉండాలి. అటువంటి వెంచర్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. మరి ఏ అప్రూవల్ ఉండాలి అంటే కనుక మనకు హెచ్ఎండిఏ పరిధిలో తీసుకుంటే కనుక మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండాలి. ఆ తర్వాత వైటీడిఏ పరిధిలో తీసుకుంటే కనుక వైటీడిఏ అప్రూవల్ ఉండాలి. తర్వాత హెచ్ఎండిఏ కాదు వైటీడిఏ కాదు రిమైనింగ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంకెక్కడ తీసుకున్నా కూడా మనకు డిటీసీపీ అప్రూవల్ అనేది ఉండాలి. ఏ హైవేనా ఓకే కానీ డిటీసీపీ అప్రూవల్ అనేది ఉండాలి, క్లియర్ టైటిల్గా ఉండాలి. ఇటువంటి ఉన్నవి మాత్రమే మీరు పర్చేస్ చేయండి. పర్చేస్ చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, ఆ తర్వాత అప్రిషియేషన్ కూడా బాగుంటుంది, వెంచర్లో డెవలప్మెంట్ కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డిటీసీపీ నామ్స్ ప్రకారం అక్కడ వైటీడిఏ నామ్స్ ప్రకారం వాళ్ళు వెంచర్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకు మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. తర్వాత ఇటువంటి విషయాలు ఇటువంటి వెంచర్స్కు సంబంధించి మనది ఒకటి వెబ్సైట్ ఉంది, హెచ్ఎండిఏ ప్లాట్స్ .in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీరు చూస్తే మీకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ వైటీడిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో వాటిలో మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసిన లేఅవుట్ ఏదైనా హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ డిటీసీపీ కానీ వైటీడిఏ లేఅవుట్ కానీ ఉంటే ఆ ప్రాజెక్టు మన వెబ్సైట్ హెచ్ఎండిఏ ప్లాట్స్ .inలో లేకపోతే అది ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు పంపించండి, నేను ఫ్రీగా పబ్లిష్ చేస్తాను. తర్వాత మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియో పక్కన బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.